క్రిస్మస్ పండుగ సందర్భంగా గజ్వేల్పట్నం పరిధిలోని 3000కు పైగా లబ్ధిదారులకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మన ఇంట్లో వెలుగు వస్తుంది. ఆ వెలుగు వచ్చిందంటే ఇవాళ ఆర్డీఓ గారు కానీ లేకపోతే గడా ముత్యం రెడ్డి లెక్క మన పిల్లలు కూడా ఆఫీసర్ అవుతారని మనవి చేస్తా ఉన్నాను. అందుకోసం దయచేసి ఒకటే విషయం, ప్రభుత్వం మనకు తిండి పోవాలంటే వేరే దేశాల్లో పోవాలంటే యూకే పోవాలన్నా ఆస్ట్రేలియా పోవాలన్నా అమెరికా పోవాలన్నా ఎక్కడ పోవాలంటే 20 లక్షల రూపాయలతోని కూడా ఇలా ఓఆర్ఎస్ఎస్ స్కీమ్తోని మన పిల్లలను చదివిపిస్తా ఉన్నారు ఫ్రీగా అని చెప్పి చెప్తా ఉన్నాను. అది లోన్ కాదు, ఉచితంగా 20 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నది అదే ప్రభుత్వము. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని చదివిపిస్తే. నిజంగా మరి ఇప్పటి వరకు భారతదేశంలోనే చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మరి ఏ రాష్ట్రంలో కూడా గౌరవనీయులు కేసీఆర్ గారు మరి క్రైస్తవులు చాలా బీదవారు, మరి వాళ్ళు మాట మీద ఉండేటోళ్ళు, ఒకరిని ఇబ్బంది పెట్టరు, వాళ్ళని చూసుకునే బాధ్యత కాపాడుకునే బాధ్యత మరి మనది అని చెప్పి గుండెల్లో పెట్టుకొని మరి కాబట్టి మీ అందరి దయ వల్ల మీ దీవెనల వల్ల రెండోసారి కూడా మీ ఆశీస్సులతో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారే గజ్వేల్ నుంచి మరి ఎమ్మెల్యే అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మీ ఆశీస్సులతోటి నేను ఎంపీగా కూడా నన్ను గెలిపించుకున్నాను. ప్రజ్ఞా గార్డెన్లో మొట్టమొదటిసారి నా చేతుల మీదుగానే ఇక్కడ నుంచి ప్రారంభోత్సవం జరిగింది. అది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇలా చూసినట్టయితే క్రైస్తవులకు గజ్వేలిలో మీరు చాలా అదృష్టవంతులు. తెలంగాణ రా